నమస్తే అండి, నా పేరు సుభాష్ గౌడ. నేను ఆయుర్వేదిక్, నాటు వైద్యము, సిద్ధవైద్యం చేస్తుంటాను. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మూలిక పరిచయం చేస్తున్నాను. ఈ మూలికను చూసి మీకు మీరుగా తచ్చి చేసుకొని ఈ సమస్యను ఇంకా బయటపడండి. ఈ సమస్య ఏంటప్ప అంటే, చాలామందికి మురుగు మందులు పెడుతూ ఉంటారు. ఈ మురుగు మందులు పెట్టడం వల్ల కొంతమందికి కడుపులో వేర్లు దిగుతూ ఉంటాయి, మలకలు వస్తాయి, ఎంటికల్లాగా అవుతుంది, తినిండే జీర్ణం కాక ఈ మందు పెట్టేది గోళీల్లాగా తయారవ్వదు. ఎందులో గోబీలో పెడితే ఆ గోబీతో సహా అలాగే ఉంటుంది, చికెన్లో పెడితే ఆ చికెన్తో సహా అలాగే ఉంటుంది, ఇంకా ఏ పదార్థంలో పెడితే కొన్ని మందులు అలాగే, అది ఎంతట్లో కలిపింటారో మొత్తం అలా కడుపులో ఉండిపోవడం వల్ల తినిండే జీర్ణం కాక ఒళ్ళు రోజు ఎండిపోతూ గ్లామర్ కలర్ మారిపోతూ ఉంటారు. కొంతమందికి తలనొప్పి వస్తుంది, నరాలు లాగేస్తూ ఉంటాయి, మలబద్ధకం ఎక్కువ అవుతుంది, మనిషికి సుస్థ అవుతూ ఉంటుంది, ఎప్పుడు చూసి ఫోన్ చూసుకో ఉండడము, లేదా రూమ్లో పోయి లైట్ ఆఫ్ చేసుకొని ఒక్కడే ఉండిపోవడము, జనాల్లో కలవకపోవడము, ఇలాంటి సమస్యలు అనేక సమస్యలు ఉంటాయి. కొందరు కడుపు నొప్పి, కొంతకి తలనొప్పి ఉంటుంది, కండ్లు మంట, ఇలా చాలా సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి సమస్యను ఇంకా బయటపడాలని ఈ మొక్క నేను చూపిస్తూ ఎలా వాడుకోవాలి, ఎలా చేసుకోవాలి అని చెప్తున్నా. మీకు మీరుగా చేసుకోండి. కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి సంబంధించిన మందులు మన దగ్గర ఉంటాయి, ఫోన్ చేసి నాకు పలానా సమస్య ఉంది అంటే చాలు, నేను దానికి సంబంధించిన మందులు అన్నీ అంపిస్తాను, కడుపుకి తలకి కడుపుకి అన్నీ అంపిస్తాను. సో మీకు మీరుగా చేసుకునే మందులు ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ మందులు పెట్టినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు డేట్ అయినప్పుడు ఆ డేట్ రక్తంలో బ్లడ్లో కలిపి పెడతారు. అది పెట్టడం వల్ల చాలామందికి లక్ష్మీ కటాక్షం ఉండదు, డబ్బులు రాదు, దేవుడు మీ పక్కన ఉండడు, మీకు ఏది అనుగ్రహాలు కలిసి రావు. ఎందుకంటే దరిద్రాన్ని కడుపులో తింటారు. డేట్ అయినప్పుడు ఎవరిని ముట్టితే స్నానం చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్తారు. అలాంటి డేట్ని కడుపుకు పెట్టినప్పుడు మీ పనులు ఒకటి కూడా కావు. మీరు ఏది చేయాలనుకోని పోయినా అన్ని దరిద్రమే చేయలేరు. ఇలాంటి మందులు ఎవరైనా పెట్టకూడదు అని నేను కోరుకుంటూ, పెట్టినా దీన్ని ఇంకా ఎలా విరుక్తి విడుగుడి తీసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది బాగా చూసుకోండి, ఊడుగు చెట్టు. చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా చోట్ల దొరుకుతుంది. చెట్లో ముళ్ళు ఉంటాయి, ఇదో ఈ విధమైన ఆకులు. ఇది సీజన్లో నల్లగా, ఎర్రగా, తెల్లగా కూడా మూడు రకాల కాయలు కాస్తాయి. ఈ చెట్టుని బాగా చూసుకొని దీన్ని మాన బెరడు, ఇక్కడ కొమ్మ కాదు అక్కడ మాన బెరడు ఉంటుంది, ఆ బెరడుని ఒక అరిచే ఎడము తచ్చి పాలు పావు లీటర్ పాలు తెచ్చి ఈ చెక్క బాగా జజ్జికొట్టేసి ఆ పాల్లో వేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత ఈ పాలను ఆ మనిషి తీసుకోవాలి. ఎవరికి మందు ఉంటుంటారో వాళ్ళు, ఎప్పుడు పొద్దున్నే ఒక 9కి తీసుకొని 45 నిమిషాలు ఎండలో కూర్చోవాలి. ఈ పాలు తాగిన వెంటనే చెన్నీళ్ళతో కాలు కడుక్కొని వచ్చి 45 నిమిషాలు ఎండలో కూర్చున్నారంటే ఒక 45 నిమిషాల తర్వాత మీకు విరోచనాలు, వాంతుల ద్వారా ఆ పెట్టిన మందు మొత్తం వచ్చేస్తుంది. ఇంకా ఎవరికన్నా ఉంది అంటే ఇదే మందు నెక్స్ట్ వారం చేయొచ్చు, నెక్స్ట్ వారం చేయొచ్చు. అలా కొంతమందికి ఒక వారము, 2 వారాలు, 3 వారాలు చేసుకున్నారంటే కంప్లీట్గా ఈ మందు అనేది పోద్ది మీ దేహం. ఇంకా ఈ చెట్టు బాగా చూసుకొని, బెడ్ చూసుకొని నీట్గా మీకు మీరుగా తెచ్చి వాడుకోండి. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఈ చెట్టు ఎక్కడ దొరుకుతుంది, మళ్ళీ నాకు అంపిస్తారంటే ఈ చెట్టుని, ఈ బెడ్ని నేను అంపించలేను, దానికి సంబంధించిన మందులు నేను అంపిస్తాను. ఇంకా కొంతమంది ఇలా పాలలో కాక దొంగదాపంగా వాడచ్చా, తెలియక వాడచ్చా, అలా తాపచ్చా, అప్పుడు చేసి అడగచ్చా అని అడుగుతుంటారు. అలా అడగండి. మీకు ఎవరికైనా వైద్యులు ఉండి, చాలామంది వైద్యులు కూడా అడుగుతారు నాకు ఈ మందుని వేరే విధానంగా వాడేది ఉందా అంటే, వేరే విధానాలు కావాలంటే ఇక్కడికి వస్తే నేను నేర్పించి అంపిస్తాను, అది మీరు చేసి జనాలకు ఇచ్చుకోండి, ఇది మాత్రం ఇలాగే ఇవ్వాలి, దీన్ని పుడి కొట్టి ఇస్తా ఇంకో రకంగా ఇస్తా అంటే కుదరదు. ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడేవాళ్ళు ఖచ్చితంగా ఈ వైద్యాన్ని చేసి వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి బెడ్ని కూడా చూపిస్తాను, నీట్గా చూసి మీకు ఒక అంతడు. ఏదైనా ఆదివారం రోజు మాత్రం చేయండి, వేరే రోజులు చేయకూడదు. ఆదివారం తెల్లవారుజామున చెట్టు కాడికి వెళ్ళి మీ సంకల్పం చేసుకోండి, నాకు పలానా సమస్య ఉంది తల్లి, నేను తీసుకెళ్తున్నా, నాకు సహకరించు, నా పనికి అయ్యేనట్లు ఆశీర్వాదించు అని కోరుకుంటూ నమస్కారం వేసుకొని బెడ ఒక అరిచేయడం, బాగా ఇంత అరిచేయడం తెచ్చి పాలలో ఉడికించి 9 గంటలకు తాగండి. మీడియం పాలతో తాగి 45 నిమిషాలు ఎండలో కూర్చోండి. ఎలాంటి మందున విడుగుడైపోతుంది. చాలా కాలం ఇంకా ఉన్నవాళ్ళు 2, ఇంకా ఎక్కువ కాలం ఇంకా ఉన్నవాళ్ళు 3 సార్లు వాడుకోండి. అప్పుడు మీకు 100% ఈ మందు విడుగుడు అనేది పోద్ది. కాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేస్తారంటే నేను ఖచ్చితంగా మీకు ఆ మందు అనేది అందిస్తాను, 100%కి పనిచేస్తుంది, వాడుకోండి. నమస్తే.